కేశవరావు గారికి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మీ ఉద్యమం ఖచ్చితంగా సక్సెస్ అవుతుందని విశ్వాసం నాకుంది. దీన్ని మీరు కొనసాగించాలని కోరుతూ నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. నమస్తే. ఇంతవరకు కూడా ఏ ప్రభుత్వం కూడా జర్నలిస్టుల పక్షాన నిలబడలేదు. మరి మాకు జర్నలిస్టులు కనీసం మధిర నియోజకవర్గ హెడ్క్వార్టర్లో అనేక మంది జర్నలిస్టులు ఇల్లు లేక ఇళ్ల స్థలాలు లేక అద్దెళ్లలో ఇబ్బంది పడుతూ జీవిస్తూ ఉన్నాం. మాకు కూడా జర్నలిస్టులకు ఎవరైతే ఉన్నారో అర్హులైన జర్నలిస్టులు ప్రతి ఒక్కరికి కూడా ఈ ప్రభుత్వం కానీ స్పందించి విలేకరులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని కోరుతూ మేము డిమాండ్ చేస్తూ ఈరోజు ఎంఆర్ఓ తహసీల్దార్ కార్యాలయం ఎదురుగా రిలే నిరాదేశం చేపట్టడం జరిగింది. మాకు అనేక రాజకీయ పార్టీలు వచ్చి మద్దతు తెలుపుతున్నారు. మాకు జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇచ్చే వరకు ఈ దీక్షలు కొనసాగిస్తామని చెప్పి మేము కోరుకుంటున్నాం. ఖమ్మం టీవీ గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. కేశవరావు గారికి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మీ ఉద్యమం ఖచ్చితంగా సక్సెస్ అవుతుందని విశ్వాసం నాకుంది. దీన్ని మీరు కొనసాగించాలని కోరుతూ నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. నమస్తే. సొసైటీలో ఫోర్త్ ఎస్టేట్గా ఉండి సమాజంలో అన్ని వర్గాలకి కావాల్సినటువంటి సౌకర్యాల గురించి, సామాజిక స్థితిగతుల గురించి, ప్రాంతీయ అభివృద్ధి గురించి ఈరోజు జర్నలిస్టులు వహిస్తున్నటువంటి పాత్ర అమోఘమైనది. సమాజాన్ని ఇంతగా ప్రభావితం చేస్తున్నటువంటి జర్నలిస్టులకు తగిన సౌకర్యాలు కల్పించడం ప్రభుత్వాల కనీస బాధ్యత. కాబట్టి ఈరోజు మధిర ప్లస్ క్లబ్ ద్వారా ఏదైతే జర్నలిస్టుకి ఇళ్ల స్థలాలు కావాలని చెప్పి రిలే నిరాహార దీక్షలు ప్రారంభించారో తప్పనిసరిగా అవి వారికి కేటాయించాలని చెప్పి అధికారులను కోరుకుంటూ, వారు మధిర ప్లస్ క్లబ్ తీసుకున్నటువంటి ఈ రిలే నిరాహార దీక్షల కార్యక్రమానికి మా పార్టీ తరఫున కూడా సంపూర్ణ మద్దతుని, సంఘీభావాన్ని, అదేవిధంగా వాలంటరీ ఆర్గనైజేషన్ లయన్స్ క్లబ్ చైర్మన్గా కూడా ఆ సంస్థ నుంచి కూడా మీ అందరికీ కావాల్సిన సహకారాన్ని అందిస్తా అని చెప్పి వాళ్ళ న్యాయమైనటువంటి కోరికల సాధనకై పూర్తి మద్దతుని ప్రకటిస్తూ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తాం. అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మీ ఉద్యమం ఖచ్చితంగా సక్సెస్ అవుతుందనే విశ్వాసం నాకుంది. దీన్ని మీరు కొనసాగించాలని కోరుతూ నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. నమస్తే. వర్కింగ్ జర్నలిస్టుల కోసం నిరాహార దీక్ష చేస్తున్నటువంటి పాత్రికేయ మిత్రులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. చాలా నిజం, మీరే కాదు మేమందరం కూడా మీకు పూర్తి స్థాయిలో మద్దతు ఇవ్వాల్సినటువంటి అవసరం కూడా ఉంది. అవసరమైతే మీకోసం మేము నిరాహార దీక్ష కూడా చేయాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే మా యొక్క వాణిని వినిపించేది మీరే, మా యొక్క వాణిని వినిపించేది మీరే, మావే కాదు పార్టీల యొక్క వాడే కాదు. ప్రజా సమస్యల మీద మీరు ఎప్పుడూ నిరంతరం పోరాటం చేస్తూ మరి ఎటువంటి సమస్యలు ఉన్నా కానీ, ఎటువంటి దానివల్ల రాసేటువంటి వార్తల యొక్క ఉన్నటువంటి సమస్యలు ఉన్నా కానీ భయపడకుండా మీరు చేసేటటువంటి మరి ఉన్నటువంటి దీన్ని మేమందరం కూడా హర్షించాలి. ఖచ్చితంగా మరి మీది కేశవరావు గారికి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మీ ఉద్యమం ఖచ్చితంగా సక్సెస్ అవుతుందనే విశ్వాసం నాకుంది. దీన్ని మీరు కొనసాగించాలని కోరుతూ నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. నమస్తే. సంబంధించిన వాళ్ళు కూడా మన సంఘంలో కానీ మన వృత్తిలో కానీ ఉన్నారు. అందుకని ఏంటంటే రాజకీయ పార్టీలు సంబంధం లేని ఏ పార్టీ అధికారులు ఉన్నా ఆ పార్టీ ఆ ముఖ్యమంత్రి